రోజు ఒక కృత రోజు ముందెన్నడు రాలేది రోజు మరెన్నడు రాబోది రోజు ప్రత్యేక బహుమతి కృత రోజు ఆనందంగా పరిచేయాలి రోజు ఎంతో స్తుతి చెల్లించాలి రోజు. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తా ఉన్నాను. బ్లెస్డ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇది నా దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. 32వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకించు వారిని కృప ఆవరించుచున్నది. దేవుని బిడ్డలారా, ఈ దినమందు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతాయి, కానీ ఎవరైతే దేవుని యందు నమ్మకం పెట్టుకుంటారో వారి చుట్టూ దేవుని కృప గొప్ప కాపుదలం ఉంటుందని ఈరోజు దేవుని లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అనేకులు మరి వారి కుటుంబాలు కానీ వారి జీవితాలు కానీ దీవించబడ్డాయంటే అది కేవలం దేవుని కృపను బట్టి కలిగి ఉన్నది. ఈరోజు మరి ప్రత్యేకంగా నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని కూడా దేవుడు తన కృప అనే ఆ సంరక్షణలో దేవుడు ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. యోగు జీవితాన్ని మనం పరిశీలించి చూసినప్పుడు దేవుని వాక్యము ఒక చక్కని సాక్ష్యం తెలియపరుస్తూ ఉంది. యోగుకు, అతని ఇంటి వారికి, అతను కలిగిన సమస్తానికి దేవుడు కంచి వేసి ఉంచెను అని మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకు అనంటే యోగు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, యథార్థవంతుడు, న్యాయవంతుడని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని యందు నమ్మకం పెట్టుకుని జీవించాడు కాబట్టే అతను కలిగిన సమస్తానికి దేవుడు ఒక కంచెని వేసి ఎటువంటి కీడు కానీ అపాయం కానీ తన జీవితానికి రాకుండా దేవుడు కాచి కాపాడాడు. అపవాది దేవునితో మాట్లాడుతూ కదా, నీవు అతని చేతి పనిని ఆశీర్వదించడం వల్లే కదా అతడు ఆస్తి అంత ఉన్నతంగా మరి పెరిగినదని అపవాది ఈ మాట చెప్తాడండి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ఆశీర్వాదం మన జీవితంలో ఉన్నప్పుడు, దేవుని కాపుదలు ఉన్నప్పుడు మనం ఉన్నతంగా దీవించబడతాం. అందుకనే దేవుని కృప మన చుట్టూ ఎల్లప్పుడూ ఉండాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మకించినప్పుడు మనకు కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మోషే ప్రార్థన చేస్తూ 9వ కీర్తన అంటాడు కదా, దేవ ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి మేము సంతోషిస్తాం. ఆ కింద వచ్చిన అంటాడు కదా, మా చేతి పనిని స్థిరపరచుము. ఈరోజు యోగు కుటుంబాన్ని ఉన్నతంగా దేవుడు హెచ్చించి ఆ కంచిని ఉంచిన దేవుడు ఈరోజు నీ నా పట్ల ఆ కృప అనే కంచిని, ఆ కాపుదల దేవుడు మనల్ని జీవితాలు అనుగ్రహించి ఎటువంటి ఆపద రాకుండా సహాయం చేసే గొప్ప ప్రభుని ఈరోజు కలిగి ఉన్నాం. అట్టి కృప అనే కాపుదల దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపగల దేవునికి స్తోత్రాలు. ఎవరైతే నీ యందు నమ్మకిస్తారో వారి చుట్టూ నీ కృపను గొప్ప సంరక్షణ ఇస్తానని వాగ్దానం చేసినందుకు వందనాలు తండ్రి. అలనాడు యోగు పట్ల మీరు ఉంచిన ఆశీర్వాదాన్ని ఈరోజు మాకును, మా కుటుంబానికి, మాకు కలిగిన సమస్తానికి మీరు తోడుగా ఉంచి ఏ తెగులు మా గుడారాల్లో సమీపించకుండా మీ కాపుదలని భద్రత మాకు దయచేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.